వైఖరి టీవీ. అలవకగా 100 సినిమాలు పూర్తి చేసిన మంచి ఫామ్ లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. రెండు తలాల ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఆశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంటున్న ఆయన ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఎందరో ధర్మకులతో హిట్ పెయిత్ అనిపించుకున్నారు. అందులో ముఖ్యమైన దర్శకుడు బి గోపాల్. ఈ దర్శకుడు సినిమా వచ్చి చాలా రోజులైంది, దీంతో మరోసారి అతన్ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారట బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అలరించిపోయింది, దీంతో ఇప్పుడు ఆ లోటు పూడ్చేల బోయపాటి సెట్స్ పైకి చేరుతున్నారు బాలయ్య బాబు. ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్ కావడంతో బాలయ్య బోయపాటి మూవీపై ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇదిలా ఉండగానే ఈ మధ్యనే మరో కథ విన్నారట బాలకృష్ణ. పవర్ఫుల్ మాస్ ఓరియంటెడ్ మూవీగా ఈ కథను రూపొందించవచ్చు అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆ బాధ్యతలను డైరెక్టర్ బి గోపాల్ చేతిలో పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. బోయపాటి సినిమా ఫినిష్ కాగానే తన బ్లాక్ బస్టర్ అందించి ఈ దర్శకుడితో సినిమా చేయాలని బాలయ్య స్కెచ్ వేస్తున్నారంట. గతంలో బాలకృష్ణ హీరోగా బి గోపాల్ రూపొందించిన సినిమాలు ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. అందులో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ముఖ్యమైనవి. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కావాల్సిన అన్ని అంశాలను తనదైన రీతిలో తెరడూపించారు డైరెక్టర్ బి గోపాల్. ఇక చివరగా బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ వెంటనే ఈ ఇద్దరి కాంబోలో హరహర మహాదేవ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఆ తర్వాత కథ సెట్ కాకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. తాజాగా బాలయ్య చెవిలో పడిన కథను బి గోపాల్ చేతిలో పెట్టబోతున్నాడు అనే వార్త నందమూరి అభిమానుల్లో జోష్ నిలుపుతుంది. సరైన హిట్ పడక సతమతమవుతున్న ఈ టీమ్ లో బాలకృష్ణ బి గోపాల్ రూపంలో అదృష్టం కలుస్తుందని ఆశపడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వాహిని టీవీ ఫర్ ఆల్ ది లేటెస్ట్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాహిని టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.